నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ, మా యూనిట్ క్రూకి అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బేసికలీ స్పెయిన్ నుంచా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ, ఎందుకంటే నన్ను నమ్మి మమ్మల్ని నమ్మి ఓకే శర్వా సినిమా అంటే మేము ఉన్నాం అని చెప్పి ఇంత వాటెవర్ నేను ఫిగర్లు వీటి గురించి మాట్లాడను కానీ, బట్ ఇంత మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చినందుకు, వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకానికి ఎప్పటికీ రుణపడి ఉంటా. అట్ ద సేమ్ టైం రివ్యూస్లో రాసినట్టు లేకపోతే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి, అందరు చెప్పిన బట్టి డెఫినెట్గా కథ విషయంలో అంటే కథ గురించి ఆలోచించాలి అని మీరు అనుకుని ఉండొచ్చు. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అనుకుని సినిమా తీసాం. మేము కథగా లేకపోతే ఒక మెసేజ్ కానీ ఇవ్వదలుచుకోవాలి యాక్చువల్లీ ఈ సినిమాతో. ఒక ప్రాపర్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం. అది మేము 200% సక్సీడ్ అయ్యాం. అండ్ దానికి కారణం చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ మా సినిమాటోగ్రఫర్ దివాకర్ మణి గివెన్ ఎ ఫ్యాంటాస్టిక్ విజువల్స్. చాలామంది సినిమా చూసి వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ ఇన్ తెలుగు సినిమా అన్నారు. సో అంతకంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఒక సినిమాగా మాకు వీ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. సో థ్యాంక్స్ టు దివాకర్ అండ్ అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్ రవీంద్ర. హీస్ గివెన్ ఎ ఫ్యాంటాస్టిక్ విజువల్స్. అంటే ఇంకో ఎరాకి తీసుకెళ్ళగలగలంటే అది చూపించడం, జనాలందరూ ఆ ఎరాని ఒక కాంటెస్టర్లు ఒక వాటెవర్ ఆ ఎరాని చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. సో థ్యాంక్స్ టు రవీంద్ర అండ్ అలానే ఫైట్ మాస్టర్ వెంకట్. చాలా అద్భుతంగా అంటే ఫైట్స్ కంపోజ్ చేశారు. ఎక్కడ మీకు ఒక డ్రామాటిక్ ఫైట్స్ లేకుండా చాలా న్యాచురలిస్టిక్ ఫైట్స్ ఉంటాయి. సో అలా ప్రతి డిపార్ట్మెంట్లో అండ్ ఆల్ ద యాక్టర్స్, రాజా, ఆదర్శ్, సుదర్శన్, తనకి చాలా మంచి పేరు వచ్చింది తంది మాయా ఎపిసోడ్స్. అండ్ లాస్ట్ టైం కాజల్ గురించి మాట్లాడాల. కాజల్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఆ ఫిల్మ్. పాపం తనది చిన్న రోల్ అయినా యాక్చువల్లీ ఇంకా చాలా ఉండింది, బట్ వీ హ్యాడ్ టు చాప్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద లెంత్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ కాజల్ ఫర్ డూయింగ్ ఇట్. అండ్ అలానే కళ్యాణి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కళ్యాణి నాది ఉన్న లవ్ స్టోరీ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ దట్ ఐ హావ్ డన్ టిల్ నౌ. అంటే అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చుని అది ఇందాక ఎవరో అన్నారు రణరంగం అంటే ఏదో సీరియస్ ఫిలిం అని అనుకుంటారు. యా, ఇట్స్ ఎ సీరియస్ ఫిలిం, బట్ దాంట్లో ఉన్న లవ్ స్టోరీ కోసం అంటే నేను యాక్చువల్లీ మార్నింగ్ షో కొంచెం టెన్షన్ పడతా ఉన్నాం అందరం. కొంచెం డివైడెడ్గా చెప్పారు. మ్యాట్నీకి పర్లేదు అన్నారు. ఫస్ట్ షోకి యావరేజ్ అన్నారు, సెకండ్ షోకి అబవ్ యావరేజ్ అన్నారు. సో ఇలా టాక్ పెరుగుతూ వచ్చింది అండ్ దట్స్ అ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే టాక్ బాగాలేదు, సినిమా బాగాలేదు అంటే సెకండ్ షోకి పడిపోతాయి. బట్ అలాంటిది ఎక్కడా తగ్గకుండా మమ్మల్ని ఇంత అంటే మా సినిమాని ఇంత ఆదరిస్తున్నందుకు ప్రతి ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. అలానే మీడియా అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. అండ్ వాట్ ఎల్స్ షుడ్ ఐ టాక్? మీరు ఏమైనా క్వశ్చన్లు అడిగితే చెప్తా. చేసుకునే సినిమా చేసాం. ఫస్ట్ సుధీర్ నాకు కథ చెప్పినప్పుడు కూడా ఈ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది మనకు తెలిసిన మాకి, అండ్ దాన్ని ఎంత స్టైలైజ్గా చూపించగలుగుతాం, ఎంత క్వాలిటీగా తీయగలుగుతాం. క్వాలిటీగా తీయడానికి మాకు ముఖ్య రీజను ముఖ్యమైన కారణం ఏంటంటే వంశీ అండ్ పీడి ప్రసాద్ గారు, ద వే దే సపోర్టెడ్ చిన్నబాబు గారు. నాకు ఫస్ట్ డే కాల్ చేసి అంటే ఇందాక సుధీర్ చెప్పినట్టు మమ్మల్ని ఏ రోజు బడ్జెట్ అడగలా, ఈవెన్ నాకు తెలియదు ఇప్పటివరకు ఎంత అయింది బడ్జెట్ అని. బట్ ఒక్కరోజు కూడా ఇది ఎందుకు ఏంటి మేము ఏం అడిగితే అది ఇచ్చారు మాకు. సో విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అండ్ ఈవెన్ టు సితారా, ఐ మీన్ ఐ ఫర్గాట్ టు టాక్ అబౌట్ సితారా. నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్తున్నారు. అండ్ జనరల్లీ నాకు బీసీ ఆడియన్స్ తక్కువ, అంటే ఎప్పుడు ఏ సెంటర్ నుంచి ఫుల్ అయ్యి బీసీకి వస్తుంది, ఇదేంటో విచిత్రంగా సి ఫుల్ అయ్యి బి ఫుల్ అయ్యి ఏ తర్వాత లాస్ట్కి ఫుల్ అవుతుంది. సో ఇన్ వే ఐమ్ వెరీ హ్యాపీ ఆ ఆడియన్స్ కూడా దగ్గర అయ్యానని. సో థ్యాంక్స్ టు సితారా ఫర్ దట్ గివింగ్ మీ గ్రేట్ ఆపర్చునిటీ. ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది, కొంచెం
ఒక యంగ్స్టర్ ఓల్డ్ క్యారెక్టర్ చేయటం అంటే చాలా కొత్తగా ఉంటుంది. అది కూడా ఒక కొత్తదనం ఇస్తుందని అనుకున్నాం, అండ్ అది టుడే వి ప్రూవ్డ్ దెమ్ రైట్. అంటే దాని మాస్ లుక్ అనేది ఫస్ట్ టైం మాస్ క్యారెక్టర్ చేశారు కదా, మాస్ లుక్ అనేది ఇంత మాస్ లుక్ చూడలేదు. ఈ మాస్ లుక్ 80s బ్యాక్డ్రాప్ ఆ పీరియడ్ షూట్ మాస్ మీరు చూడలేదు, నేను చేయలేదు ఎప్పుడు. సో నాకు చాలా కొత్తగా ఉంది. అండ్ స్క్రీన్ మీద చూసుకుంటే జనరలీ యాజ్ అన్ యాక్టర్ చూడగానే మనలో చాలా ఫాల్ట్స్ కనబడతాయి, బట్ ఈ సినిమాలో చూస్తుంటే నాకు నేనే నచ్చాను. అంటే చేసేటప్పుడే బికాజ్ ఆఫ్ కళ్యాణి ద వే షీ డిడ్, అంటే చాలా ఫ్రెష్గా ఉంది అమ్మాయి ముందుగా, అండ్ మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు ఎవరు వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్, నిన్న థియేటర్ కూడా వెళ్ళాం, మొత్తం అంతా లేడీస్, అంటే ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. మేబీ మా ఇద్దరు కపుల్ నచ్చిందో, మరి ఐ డోంట్ నో, ద కెమిస్ట్రీ ఈస్ రియలీ వర్కింగ్, సో థ్యాంక్స్ టు దెమ్. వీ మేడ్ వాట్ వీ, అంటే మేమేమనుకున్నామో వీ మేడ్ ఇట్. అది ఎలా కరెక్టా రైటా రాంగ్ అనేది మేము సీ, ఇట్స్ అ ప్రాసెస్, ప్రతిరోజు మేము నేర్చుకుని ముందుకెళ్తూ ఉండాలి. మీరు రివ్యూస్ రాశారు, దాన్ని మేము మళ్ళీ ఓకే ఈ సినిమా ఎలా బెటర్ చేయాలి, చేసి ఉండొచ్చు, ఇవన్నీ మేము చూసుకుంటాం. అవి మేము నెక్స్ట్ సినిమాలో వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ విల్ ట్రై టు మేక్ అన్ ఇంప్లిమెంట్. సో మేము అనుకుంది ఏంటంటే బేసిక్లీ క్లైమాక్స్ అబ్రప్ట్గా ఏంటంటే మళ్ళీ దానికి ఒక క్లైమాక్స్ ఫైట్ పెడితే అది రెగ్యులర్ సినిమా అంటారు. సో వీ డెంట్ వాంటెడ్ దట్. మీరు చాలా సీన్లో చూస్తే ఇప్పుడు ఈవెన్ మేజర్ సీక్వెన్స్, నేను అది రివీల్ చేయొచ్చు లేదో తెలియదు, మేజర్ సీక్వెన్స్ తర్వాత ఒక ఇమోషనల్ సీన్ రావాల్సిన చోటు కూడా కావాలని పెట్టలేదు. ఈవెన్ నేను ఆడవాల్సిన చోటు కూడా కొంతవరకు తీసి ఆపేసాం, బికాజ్ మళ్ళీ దాన్ని ఒక మెలో డ్రామాటిక్గా చేసి, ఎందుకంటే మేము అసలు సినిమా ప్లాన్ చేసిందే ఒక స్టైలైజ్డ్గా సినిమా గ్యాంగ్స్టర్ ఫిల్మ్ చూపిద్దామని, అంతేగాని మేము మెసేజ్ కానీ లేకపోతే ఒక డిఫరెంట్ కథ చేస్తున్నాం కాదు. యాజ్ విజువలీ వీ థాట్ విల్ మేక్ అ గ్రాండ్ ఫిల్మ్, అండ్ వీ డిడ్ ఇట్.